బీసీలకు ఆర్థిక సహాయానికి అప్లికేషన్లు ఈ నెల 20 వరకే గడువు ఇచ్చిన సర్కార్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి గంగుల గైడ్‌లైన్స్ విడుదల 9న పథకం షురు బీసీలకు లక్ష ఆర్థిక సహాయం అందించే పథకం గైడ్‌లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది అంతకు ముందు సెక్రటేరియట్ లో పథకం వెబ్‌సైట్ టిఎస్ఓ బిఎంఎం sbc.ccg.gov.in లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు అర్హులైన చేతి వృత్తిదారులు ఆర్థిక సహాయం కోసం ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఒక మాట డాక్టర్ సాబ్ దగ్గరికి ఒపీనియన్ గోయకంటే ముందు ఒక మాట మనం చూసుకుందాం అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలనేటువంటి మాటను ఇక్కడ గంగుల కమలాకర్ గారు చెప్తా ఉన్నారు నిజంగా అర్హులు ఎవరు ఈ అర్హుల జాబితా ఎవరి దగ్గర ఉంది ఏం కథ అనేది బీసీలు డాక్టర్ సాబ్ కు పెద్ద సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఆయనకు చాలా తెలిసినటువంటి సబ్జెక్ట్ దరఖాస్తు చేసుకోండి అంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి జరిగింది డాక్టర్ సాబ్ మీరు కూడా ఉన్నారు అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో ఒక కుటుంబం దగ్గర కోడి ఉందా కుంకణక్కు ఉందా సైకిల్ ఉందా భూమి ఉందా గిలాస్ ఉందా తపాల్ ఉందా ఏముందా అనేది లెక్కలు తీసుకొని పోయారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% బీసీలలో ఎవరికి ఏముందనే లెక్క కేసీఆర్ టేబుల్ ముంగట రెడీగా ఉంది ఎవరికి ఏముంది ఎవరికి ఏం లేదనేది ఇందులో ఎవరు అర్హులు అనేది నిజంగా నీ పథకం ఇంప్లిమెంట్ చేసేది ఉంటే ఎవరు అర్హులు అనేది నీ కాడున్న జాబితాని చూపెట్టి ఇగో గిలు గిలుగు పలానా గ్రామంలో పలానా ఎల్లగౌడికి ఏం లేదయా ఇద్దామని ఇవ్వాలి కానీ నువ్వు దరఖాస్తులు కోరుతున్నావు ఎందుకు దరఖాస్తు అనేది ఏందంటే ఉచ్చు ఎప్పుడైనా చూడండి కొంచెం ఇది కొంచెం థింక్ చేయండి నేను చెప్తా ఉన్నా అంటే నా బుర్రకు తట్టిని చెప్తా ఉన్నా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ఉచ్చు పెడతా ఉంటాడు ఈ ఉచ్చులోకి ఎంతమంది ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూసుకుంటాడు ఫస్ట్ ఈ ఉచ్చులోకి వచ్చినటువంటి దరఖాస్తుదారుల డేటా గ్యాదర్ చేస్తాడు ఆశ పడుతున్న వాళ్ళ సంఖ్య తీసి వీళ్ళకు పదే పదే కాల్ చేసి పరిశీలనలో ఉంది మీ దరఖాస్తు మెసేజ్లు మీకు మెసేజ్లు వస్తాయి మీకు పరిశీలనలో ఉంది సార్ కేసీఆర్ గారు రాగానే మీకు మన ప్రభుత్వం ఏర్పడగానే 100,000 రూపాయలు రాబోతా ఉన్నాయి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు మరి అవి ఎట్లా ఖర్చు పెట్టుకుంటారో జాగ్రత్త అనే మాట కూడా చెప్తారు ఈ ఉచ్చులోకి ఈ ఉచ్చు వైపు నువ్వు చూస్తే కేసీఆర్ పెట్టిన ఈ ఉచ్చులో ఇది నీ కుర్తాడై కూర్చుంటుంది ఇప్పటి వరకు అనేక మంది దగ్గర ఇటువంటి దరఖాస్తులు సేకరించారు పోని ఇప్పుడు ఇది ఇటు పెడితే ఇంకా గుండె మీద డాక్టర్ సాబ్ ఇది బాగా చెప్పు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది బీసీలకు ప్రయోజనం చేకూర్చే అతి గొప్ప పథకం అయితే గంగుల కమలాకర్ కోన్కిస్కా ఓపెన్ చేస్తందుకు ఇది కేసీఆర్ కేటీఆర్ చేస్తాడు కదా ఇది ఫెయిల్ అయ్యే కార్యక్రమమే కాబట్టి బీసీల ఏళ్ళు తీసి బీసీల కంట్లో పెడతారు గంగుల కమలాకర్ చేత వెబ్సైట్ ఓపెన్ చేయించారు నిజంగా నువ్వేమైనా చేసేది ఉంటే కేసీఆర్ అనౌన్స్ చేస్తాడు అది ఇక రెండో విషయం ఏంటంటే ఈ ఈ ఉచ్చులోకి నేను జాగ్రత్తగా చెప్తా ఉన్నా కేసీఆర్ వేసిన ఉచ్చులో పడ్డరే అనుకో మోసం చాలా మోసపోతారు జాగ్రత్త కాబట్టి నేనేమంటున్నా ఇదివరకు తీసినట్టు ఇదివరకు ఎంతో మంది డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకురు కదా 3 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకురు కదా ఇవెందుకు ఫుల్ఫిల్ కాలే ఇప్పటి వరకు ఇవెందుకు రాలేదు ఇప్పుడు కొత్త దరఖాస్తులు ఏంది ఇవాళ నువ్వు చేసి కేవలం ఆశ పడేటోళ్ళ సంఖ్య కావాలి కేసీఆర్ కు డీటెయిల్స్ కావాలి ఆశ పడేటోళ్ళ లెక్క కావాలి అలా ఫోన్ నెంబర్ కావాలి పెడతామంటే ఆశ కొడతామంటే భయం ఈ రెండు సూత్రాల మీద కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికలను నడిపించబోతా ఉన్నాడు కాబట్టి ప్రజలారా ఆశ పడితే అనుకో ఈ ఉచ్చులోకి పోతే కథమే క్లోజ్ దళిత బంధ అనేటువంటి ఉత్సును ఎస్సీల ముంగట పెట్టిండు ఎస్సీల కేసిండు చాలా మంది నన్నులో ఇరికిచ్చాలని చూస్తా ఉన్నాడు చాలా మంది ఇరుకుతా ఉన్నారు కూడా రేపు ఎస్టీలకు కూడా ఒక ఉత్సు బిగిస్తాడు ఆ ఉత్సులోకి ఎంతమంది వస్తారో చూసుకొని ఆ ఉత్సు ప్రకారం నడిపిస్తూ ఉంటాడు అన్నట్టు ఈ ఉత్సు ఎప్పుడు బిగిస్తాడు వన్స్ నీ ఓటు ఆయనకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ తాడుకొస్తాడు గట్టిగా మనం ఎడగబడి చచ్చిపోతాం అంతే మనము ఏది ఒలగట్టినప్పుడు ఆడ 4 గింజలు తల్లుతారు చూడు ఆ గింజల ఆశకు పోతారు మొత్తం ప్రాణమైపోతుంది అన్న సంగతి మీకు తెలియదు తస్మా జాగ్రత్తగా ఉండండి డాక్టర్ సాబ్ ఇప్పుడు ఇక మీరు చెప్పాలా దీని గురించి అసలు ఈ ఆలోచన అంటే ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య నేను శుభం కన్వెన్షన్లో బీజేపీ పార్టీ తరఫున బీసీ సమ్మేళనం చేయడం జరిగింది డిక్లరేషన్ కూడా చేశారు కొంత చేశాం పూర్తి స్థాయిలో చేయలే
12,000 మంది డెలిగేట్స్ రావటం అనూహ్యమైనటువంటి స్పందన. తెలుగుగా కేసీఆర్ గారు అదే రోజు మంత్రిమండలి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ మా మీటింగ్ అవుతున్న సమయంలోనే కులవృత్తిదారులకు 100,000 రూపాయలను అవన్ చేశారు. ఆ మీటింగ్ ఎఫెక్ట్ కేసీఆర్ కు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారి డిఎన్ఎల్ని పచ్చి బీసీ వ్యతిరేకత ఎందుకో నాకు తెలియదు. ఈ ఇష్యూ మీద చాలా సార్లు కేసీఆర్ గారితో నాకు డిబేట్ అయింది ఇంటర్నల్గా. సార్ ఎందుకు సార్ మీతో మీకు ఓట్లు వేస్తున్నారు, ఉద్యమ సమయంలో అత్యధికంగా బీసీలు పార్టిసిపేట్ చేశారు, చని జీవితకాలము పోరాటం చేసింది జయశంకర్ సారు బీసీని, తొలి అమరుడు శ్రీకాంతాచారి బీసీ, చనిపోయిన దాంట్లో 80-85% బీసీలే, మీ జేఏసీలో ఉన్న దాంట్లో అన్ని సంఘాల్లో 80% నాయకులే, మిమ్మల్ని చూసి ఓటేస్తున్నారు కదా బీసీలు. మీరు అధికారం మనకు వచ్చారు 88 ఎమ్మెల్యేలు గెలిచినామంటే కేసీఆర్ చూశారా, ఎమ్మెల్యేలు చూశారా, మీ ముఖం చూశారు కదా, ఎందుకు మా వాళ్ళ మీద ఇంత నిర్లక్ష్యం? అంటే ఏ డాక్టర్ సాబ్ వాళ్ళు ఓట్ బ్యాంక్ కారు, ఓట్ బ్యాంక్ కాదా కారు, కారు ఎందుకు కారు అంటే మా చిచ్చరాయ కొందరు మనకు ఓటేస్తారు, ఓటేస్తారు మారరు వాళ్ళు, ఓటు బ్యాంకు గా మారరు, కమాండ్ శక్తి గారు. సార్ మిమ్మల్ని చూసే ఓటేశారు కదా, మీరు ముఖ్యమంత్రి మాకు అక్కర్లేదు, ఉప ముఖ్యమంత్రి అక్కర్లేదు, ప్రధానమైన మంత్రులు అక్కర్లేదు, ఆల్ వీఆర్ ఆస్కింగ్ కులవృత్తులు 10 లక్షల కుటుంబాలకు సంబంధించింది. ఒక ఫెడరేషన్ ఉంది, నిర్వీర్యం చేశారు, నియామకాలు లేవు, నిధులు లేవు, కార్యవర్గం లేదు, అది చేయండి సార్. ఇంకోటి నాకు బాధతో చెప్పిన, నేను ఎంపీగా ఉంటే కదా, సెంట్రల్లో నేషనల్ బ్యాక్వర్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, స్టేట్లో కూడా ఉంది, వాళ్ళు 10,000 కోట్లన్నా కూడా ఇస్తారు, 3% వడ్డీకి ఇస్తారు, 3% ఫెడరేషన్ చేసి దాని కోఆపరేటివ్ సొసైటీ చేసి ఆ నిధులు తెచ్చి మా వాళ్లకు మీకు దయదలిస్తే 3% వడ్డీ మాఫీ చేయండి, లేదా 3% వడ్డీ పౌల వడ్డీ, పౌల వడ్డీకి ఇస్తారు. అంటే నువ్వు కలెక్ట్ చేస్తావు అన్నాడు, పే చేయాలి కదా మళ్ళీ వాళ్ళకు, నువ్వు కలెక్ట్ చేస్తావు అన్నాడు. నేను చెప్పేది అది కూడా ప్యాక్స్ ఉన్నాయి కదా సార్, సింగిల్ విండోస్, వాళ్ళకి ఇద్దాము 1%, 2% ఇచ్చే కమిషన్ మనం ఇద్దాం. అంటే వారు ఎందుకో నాకు అర్థం కాదు, కానీ బీసీల పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈరోజు 18 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ 9 సంవత్సరాల్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇచ్చింది కేవలం 230 కోర్స్, 230 కోట్లు మాత్రమే. అన్ని కమ్యూనిటీ ఫెడరేషన్స్ కలిపి ఇచ్చింది 240 కోట్లు మాత్రమే, అది 0.0027%. అసలు బీసీలకు చీము రక్తం ఉంటే, చీము నెత్తురు బీసీలకు ఉంటే, ఇదే మాట ఇప్పుడే ఒక మాట ఇప్పుడు డాక్టర్ సాబ్ చెప్పిన దాని మీద ఒక పోల్ పెడదాం, మీరు దీనిపైన కామెంట్ చేయండి. రైట్, పోలింగ్ లో పాల్గొనండి. డాక్టర్ సాబ్ ఏమంటుందంటే కేసీఆర్ బీసీ వ్యతిరేకి అనేటువంటి ఒక మాటను డాక్టర్ సాబ్ చెప్తా ఉన్నాడు. నిజంగా కేసీఆర్ బీసీ వ్యతిరేక కాదా అనేది తీసేసినా. రైట్, కేసీఆర్ బీసీల వ్యతిరేకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నిజంగా వ్యతిరేకి అనుకునే వాళ్ళు వ్యతిరేకి అని, లేదు అనుకూలం అనుకునే వాళ్ళు అనుకూలం అని కామెంట్ చేయండి. 60% ఉన్న బీసీలకు మెజారిటీ పీపుల్ 218 లక్షల కోట్లలో 230 కోట్ల సోడిగా, కనీసం 18,000 కోట్లు కూడా కాదు, 1,000 కోట్లు కాదు, 1,000 కోట్లు కూడా కాదు, 1,000 కోట్లు. ఇంకోటి, నేను ఒకసారి మీటింగ్ లో జిహెచ్ఎం సెలక్షన్ లో ఆత్మీయ సభలు అయినాయి కదా, విజ్ఞప్తి చేశాను సార్ మాకు బడ్జెట్ ఇవ్వకండి, ఇష్టం లేదు, కోఆపరేటివ్ సొసైటీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గీత కార్మికులు ఉన్నారు,
250,000 మంది ఉన్నారు 2000 చేసుకుంటే 60 కోట్లు మాకే వస్తాయి మా వాళ్ళతో ఏపిస్తా అవును మీరు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీకి చేయండి రాష్ట్ర సార్ చేయలే అంటే నేను ఒక లక్ష్యంతో వచ్చిన జబటి రైట్ ఒక 2000 ఓట్లను గనుక చూద్దాం కేసీఆర్ బీసీల వ్యతిరేకి అని చెప్పి మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ గారు అంటా ఉన్నారు దీనిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతుందని చూస్తే 1800 ఓట్లు పడ్డాయి ఇప్పటికి కేసీఆర్ బీసీల వ్యతిరేకని బూర నర్సేగౌడ్ గారు ఆరోపణ చేస్తా ఉన్నారు దీనికి మీ సమర్థన మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని చూస్తే దాదాపు 193% మంది ప్రజలు కేసీఆర్ బీసీల వ్యతిరేకి అనేటువంటి మాట స్పష్టమైతా ఉంది మెజారిటీ ప్రజలు బీసీల వ్యతిరేకి కేసీఆర్ అని చెప్పి స్పష్టమైతా ఉంది ఏమన్నా బుర్ర ఉందా ప్రజలారా మీకేమన్నా బీసీ ప్రజలారా 18 లక్షల కోట్ల బడ్జెట్ లో మీకు కేసీఆర్ ఇచ్చింది 230 కోట్ల ఏం ఎక్కడ ఉన్నారు ఏం ఆలోచన చేసి ఏ జిందాబాదులు కొట్టి గజం గజం ఎగిరి దుంకెత్తాను కా జెండాలు పెట్టాలి కొట్టాలి పాలాభిషేకాలు పాల ప్యాకెట్లు దీనికా మీ కొంపలు ముంచుతున్నందుక మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నందుక మీ సంపదంతా లూటీ చేసి ఎత్తుకుపోతున్నందుక పాలాభిషేకాలు కేసీఆర్ చేయాల్సింది ఏమన్నుందా బీసీల ఓట్లు సంఘటితం కావాలి 0.0027% ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంత బాధ ఏంటంటే సార్ మీరు పదవులు వద్దు పేదోళ్ళు పేదోళ్ళే కదా పేద పిల్లలకు అందరికీ 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు వై ఓన్లీ బీసీస్ 11% ఇస్తారు ఎవరికి మా బీసీల బుర్రలు దద్దమ్మలకు ఎవరికి తెలియదు ఎందుకు పేద పిల్లలకు అన్ని వర్గాలకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి బీసీలకు మాత్రమే బీసీలు ఈబీసీలు వీళ్ళకి మాత్రమే 11% ఇస్తారు ఎంత కర్కోటకుడు